మంచి మనసుకు మంచి రోజులు రత్నగిరి జమీందారు తోటమాలి హఠాత్తుగా పాము కరిచి చనిపోయాడు అతడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిని పరామర్శించబోయిన జమీందారు ఇప్పుడు మీకు బ్రతుకుతెరువు చూపించాల్సిన బాధ్యత నాకున్నది ఎదిగి వచ్చిన మీ పెద్దబ్బాయికి నా కొలువులో ఏదైనా ఉద్యోగమిస్తాను అని జమీందారు తోటమాలి భార్యతో అన్నాడు అందుకు తోటమాలి భార్య అయ్యా పెద్దవాడు తెలివిగలవాడు కలుపుగోలు మనిషి అందరితోనూ మంచిగా ఉంటాడు ఎటువంటి కష్టమైనా భరించి అనుకున్నది సాధించగలడు ఎలా అయినా బతకగలడు ఉంచి చిన్నవాడికి ఉద్యోగం ఇవ్వండి మీ నీడలో వాడి మానాన వాడు బ్రతికిపోతాడు అని అన్నది ఇందుకు జమీందారు పెద్దవాడి అంగీకారం అడిగాడు పెద్దవాడు ఎంతో సంతోషంగా అంగీకరించాడు ఒక వారం తిరిగేలోగా చిన్నవాడు జమీందారు కొలువులో చేరిపోయాడు వాడికి జీవితం సుఖంగా సాగిపోతున్నది ఈ లోపల పెద్దవాడు తండ్రి సంపాదించి వదిలిపోయిన అంతగా వ్యవసాయ యోగ్యం కాని రెండెకరాల బీడు పొలాన్ని రాత్రింబవళ్ళు శరీర కష్టంతో తీర్చిదిద్దాడు అక్కడా ఇక్కడ అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మామిడి మొక్కలు నాటాడు తోటను కంటికి రెప్పలా కాపాడాడు నాలుగైదేళ్లు గడిచేసరికి తోట కాపుకొచ్చింది క్రమేణా పెద్దవాడికి ఆదాయం చేతికి ఇలా రెండు మూడేళ్లు గడిచేసరికి పెద్దవాడు గ్రామంలో కాస్త ఆర్థికంగా స్థిరపడ్డాడు ఈ విషయం ఆ నోట ఈ నోటా రత్నగిరిలో ఉన్న చిన్నవాడికి చేరింది అన్న బాగుపడటం వాడికిష్టం లేకపోయింది త్యాగబుద్ధి చూపి తనకు బ్రతుకుతెరువు చూపాడన్న కృతజ్ఞత కూడా లేకపోయింది ఉన్న పలానా వాడు పల్లెకు ఊడిపడ్డాడు వాడు తల్లితో అమ్మ ఇదేమైనా న్యాయంగా ఉన్నదా నాన్న సంపాదనలో అన్నదమ్ములైన మా ఇద్దరికీ సమాన హక్కు ఉన్నది కదా అన్న ఒక్కడే అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకున్నావేం అని అన్నాడు న్యాయం చెప్తే చిన్నవాడికి మరింత కోపం వస్తుందని ఆమె నోరు మెదపలేదు ఇది పని కాదని చిన్నవాడు మహామూర్ఖంగా గ్రామంలోకి పోయి తన దూరపు బంధువు శరభయ్య అనే వాడితో తనకు అన్యాయం జరిగిందంటూ మొరపెట్టుకున్నాడు ఇలాంటి తగాదాలంటే శరభయ్యకు మహా వినోదం గ్రామంలో ఏ తగాదా వచ్చినా దాన్ని పెంచటమే కాక దాన్ని చివరకు తనకు లాభంగా మార్చుకోగలగటంలో దిట్ట శరభయ్య చిన్నవాణ్ణి బుజ్జగిస్తూ ఒరై చిన్న ఇది అంత తేలికగా తేలే విషయం కాదురా గ్రామ పెద్ద వద్దకు పోవాల్సిందే అని అన్నాడు గ్రామ పెద్ద శరభయ్యకు మంచి మిత్రుడు పైగా పెద్ద లంచగొండి అందువల్ల శరభయ్య చిన్నవాడికి అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు చూడగలిగాడు తన భాగానికి వచ్చిన ఎకరా మామిడి తోటను ఏం చెయ్యాలా అని చిన్నవాడు ఆలోచిస్తుంటే శరభయ్య ఒరై తోట సంగతి నేను చూస్తాలే ఆ విచారం నీకు వద్దు ఏడాది చివర వచ్చిన ఆదాయాన్ని చెరిసగం తీసుకుందాం అని అన్నాడు చిన్నవాడు సంతోషంగా తోట బాధ్యతను శరభయ్యకు అప్పగించి మరునాడే తిరిగి రత్నగిరికి చేరాడు శరభయ్య గ్రామ పెద్దల వల్ల జరుగుతున్న కుట్రంతా గమనిస్తున్న చిన్నవాడి తల్లి ఇక సహించలేక పెద్ద కొడుకును వెంటబెట్టుకుని రత్నగిరికి వెళ్ళి శరభయ్యను గురించి గ్రామ పెద్దలను గురించి జమీందారుకు ఫిర్యాదు చేసింది జమీందారు శరభయ్యను గ్రామ పెద్దను తన కొలువుకు రప్పించి నయానా భయానా వాళ్ల నుంచి మొత్తం విషయం రాబట్టాడు జరిగిందంతా విన్న జమీందారుకు చిన్నవాడి మీద ఎక్కడ లేని కోపం ముంచుకొచ్చింది ఆయన చిన్నవాడితో ఒరే కృతజ్ఞుడా మేలు చేసిన వాడికి కీడు చేసే నువ్వు ఎలా సుఖంగా బ్రతకగలవు దొంగలించిన సొత్తు అనుభవానికి రాదు అని పెద్దలంటారు అది నీకు జరిగి తీరుతుంది కృతజ్ఞత లేనివాడు హంతకుడి కంటే దొంగ కంటే నీచుడని ఆర్యోక్తి నీలాంటివాడు నా కొలువులో ఉండటానికి నాకు సిగ్గుచేటు అందువల్ల నిన్ను నా కొలువులో నుంచి తొలగిస్తున్నాను పోయి తండ్రి ఆస్తులో వచ్చిన నీ వాటా ఎకరం మామిడి తోటతోనే బ్రతుకు అని జమీందారు ఆజ్ఞాపించాడు తర్వాత జమీందారు గ్రామంలో తప్పుడు వ్యవహారాలు నడుపుతున్నందుకు గ్రామ పెద్దను శరభయ్యను గట్టిగా చివాట్లు పెట్టి వాళ్లకు పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించాడు జమీందారు అంతటితో ఊరుకోక పెద్దవాడితో మిగిలిన ఎకరం తోట నీ కష్టార్జితం అంతేకాదు నీలోని స్వార్థరహితమైన ఉపకార బుద్ధిని ప్రశంసిస్తూ ఈనాటి నుంచి నిన్ను గ్రామ పెద్దగా నియమిస్తున్నాను అని జమీందారు అప్పటికప్పుడు దివాను చేత అందుకు అవసరమైన పత్రాలు రాయించి పెద్దవాడికిప్పించాడు ఈ విధంగా మంచి మనస్సు గల అన్నకు మంచి రోజులు ప్రాప్తించాయి